కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను అధికార పార్టీ హత్య చేపట్టారని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహం ముందు టీడీపీ నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో నరహత్య పరిపాలనకు అంతు లేకుండా పోయిందని, బీసీలను లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ వరుస హత్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఆంధ్రాలో 15 మందిని హత్య చేశారని, ఇందులో 9 మంది బీసీ వర్గానికి చెందిన వారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో పద్మ అనే మహిళను ధర్మవరంలో ఒక వ్యక్తిని హత్య చేసినట్లు వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను మున్సిపల్ కమిషనర్ రమ్మని పిలిచింది అంటూ, ఇళ్ల పట్టాల పంపిణీ ప్రాంతంలో దారుణంగా హత్య చేయడం హేయమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఎమ్మెల్యే శివప్రసాద్, అతని అనుచరులు కక్షగట్టి ఈ నీచానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు టంకసాల హనుమంతు, పురాణ జనార్దన, నాయకులు హనుమంతరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పద్మ అనే ఒక చేనేత వర్గానికి సంబంధించిన మహిళని వివస్త్రణ చేసి అతి క్రూరంగా హతమార్చారు. ధర్మవరంలో చంద్రశేఖర్ అనే చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిన్న చూసాం పొద్దుటూరులో నందం సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేసే నాయకుడు, కడప జిల్లా పార్టీ అధికార ప్రతినిధి. ఆయన్ను స్వయంగా మున్సిపల్ కమిషనర్ పిలుస్తానని చెప్పి తీసుకెళ్ళి, ఎక్కడైతే ఈ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడానికి ఎంపిక చేసిందో ఆ స్థలంలోనే అతి క్రూరంగా హేయంగా నరికి చంపారు. ఆయన చేసిన పాపం ఏమంటే, అక్కడ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి, అతని బావమర్ది బంగారు రెడ్డి సాగిస్తున్న ఇసుక దంద, క్రికెట్ బెట్టింగులు, ఇట్లాంటి అక్రమాలను అక్కడ ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించాడనే కసితో ఆయన తీసుకెళ్ళి అతి దారుణంగా హతమార్చారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపులు చాలా అధికమయ్యాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులను భౌతికంగా హతమార్చడం ద్వారా మీరేదో సాధిస్తామని అనుకోవడం భ్రమే. తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీ హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకుంటే సమస్య లేదు. తప్పకుండా దీనన్నిటికీ భారీ మూల్యం జగన్మోహన్ రెడ్డి పార్టీ చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీలందరూ ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు. బీసీల పైన జరుగుతున్న రాజకీయ దుర్మార్గాలు, దురాగతాలు, హత్యలు, వీటన్నిటినీ కూడా అన్ని వర్గాల ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు, ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది.